ఈ పద్ధతిలో మీరు పరిపాలన వికేంద్రీకరణ ప్రజలకు మరింత చేరువగా చేయండి అని చెప్పనది మా డిమాండ్. కమ్యూనిస్టులకి కులాలు అంటగట్టడం అన్నది చాలా అన్యాయం. నాగిరెడ్డి గారు ఎవరో తెలుసు, తర్మ నాగిరెడ్డి గారు, దేవరం సంజయ్ రెడ్డి గారు, అన్ని కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మెకు పిలిపించే, దేశవ్యాప్తంగా కూడా దాదాపు 25 కోట్ల మంది అది ప్రభుత్వ రంగ సంస్థలు కానివ్వండి, సంఘటిత రంగం కానివ్వండి, అసంఘటిత రంగం కానివ్వండి, గ్రామీణ కార్మికులు కానీ అటు బ్యాంకు ఉద్యోగుల దగ్గర నుంచి అందరూ కూడా స్వచ్ఛందంగా నిన్న జరిగినటువంటి సార్వత్రిక సమ్మెలో పాల్గొని దాన్ని జయప్రదం చేశారు. వాళ్ళే కాకుండా ప్రత్యేకించి ఈరోజు విద్యా సంస్థల మీద, విద్యా వ్యవస్థ మీద నరేంద్ర మోడీ, అమిత్ షా తీవ్రమైనటువంటి దాడి చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే జేఎన్యూలో జరిగినటువంటి అమానుష దాడి, దానికి నిరసనగా దేశవ్యాప్తంగా అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా నిన్న జరిగినటువంటి ఈ సార్వత్రిక సమ్మెకు మద్దతుగా వాళ్ళు కూడా ప్రదర్శనలు, సభలు ఇవన్నీ నిర్వహించడం జరిగింది. ఇది నిన్న జనవరి 8, 2020 ఒక గొప్ప సందర్భం, ఒక చారిత్రాత్మకమైనటువంటి సందర్భంగా భారతదేశ చరిత్రలో దాన్ని భావించవచ్చు. అటు గ్రామీణ కార్మికులు, విద్యార్థులు, అలాగే సంఘటిత రంగ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు అందరూ కలిపి ఐక్యంగా నిన్న ఈ పోరాటంలో పాల్గొన్నారు. ఎన్పిఆర్లు దీని వలన భారతదేశాన్ని మత ప్రాతిపదికగా విభజించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా మొత్తం లౌకికవాద పరిరక్షకులుగా ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా నన్ను రోడ్డుకొచ్చాను. ఇది ఒక విధంగా ఒక అపూర్వమైన ఘటన. ఈ ఘటనలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి తరఫున అభినందనలు తెలియజేస్తాము. ఇక ప్రత్యేకించి మన రాష్ట్రంలో ఈ సార్వత్రిక సమ్మెకు మద్దతుగా వామపక్ష రాష్ట్ర బంధుని పిలిపించే, మొదటిసారి గ్రామీణ ప్రాంతంలో, మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి బంద్లో పాల్గొన్నారు. అలాగే 250 రైతు సంఘాలు కూడా వ్యవసాయ రంగ సంక్షోభానికి వ్యతిరేకంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థని పటిష్టం చేయాలనేటటువంటి నినాదంతో వాళ్ళు కూడా నన్ను బంద్కి పిలిపించారు. ఈ బంద్ కూడా చాలా విజయవంతంగా జరిగింది. ఇక విశాఖ నగరానికి తలమానికంగా ఉన్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరం చేసేటటువంటి ఉద్దేశంతో పోస్కోతోని ఒక తప్పుడు పద్ధతిలో ఒప్పందం చేసుకొని జాయింట్ వెంచర్ పేరుతోని ఆటోమొబైల్ లాంగ్ ప్రొడక్ట్ అని చెప్పాను, ఆటోమొబైల్ స్టీల్ లాంగ్ ప్రొడక్ట్ అనేటటువంటి ప్రొడక్టు, ఆ రకమైనటువంటి సాంకేతిక నైపుణ్యం మన దగ్గర లేదు. అది దక్షిణ కొరియా ఉక్కు దగ్గర, పోస్కో దగ్గరే ఉంది. వాళ్ళతో చేసుకొని 3,500 ఎకరాలు వాళ్ళకి కేటాయించి 5,000 కోట్ల పెట్టుబడితోని దాన్ని ఇక్కడ నిర్మించడం ద్వారా విశాఖ ఉక్కు భవిష్యత్తు కూడా బాగుంటుందని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఏదో సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంది. ఇప్పుడు సిఏఏ మీద చెప్తున్నటువంటి పద్ధతుల్లోనే ఇది సరైంది కాదు. పోస్కో ఈ దేశంలో అడుగు పెట్టడానికి వాళ్ళకి తీర ప్రాంతమే కావాలి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పోస్కోకి తీర ప్రాంతమే కావాలి. వాళ్ళు ఒరిస్సాలోని తీర ప్రాంతంలో ఒక స్టీల్ ప్లాంట్ కట్టడానికి ప్రయత్నం చేస్తే అక్కడ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలోనే, కమ్యూనిస్టు పార్టీ నాయకుడు అభయ్ సాహో నాయకత్వంలో 5 సంవత్సరాల పాటు పెద్ద ఎత్తున పోరాటం చేసి జాతీయ రహదారిని దిగ్బంధనం చేశారు. చిన్నపిల్లల దగ్గర నుంచి వయోవృద్ధుల దాకా అందరూ ఆ పోరాటంలో పాల్గొనడంతోనే పోస్కో ఆ ఒప్పందం నుంచి వెనక్కిపోయింది. వాళ్ళని తీసుకొచ్చి ఈరోజుని విశాఖ ఉక్కు భూములు అప్పనంగా వాళ్ళకి కట్టబెట్టాలని చెప్పని, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వాళ్ళకి అందజేయాలని చెప్పని కుట్రలు పన్నుతూ ఉంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం. మరి దానికి వ్యతిరేకంగా మొట్టమొదట నిర్ణయించింది కమ్యూనిస్టు పార్టీయే. 2018లోనే పోస్కో అధికారులు విశాఖ ఉక్కులో రహస్యంగా చేసిన పర్యటనని గుర్తించి దానికి వ్యతిరేకంగా వాళ్ళ లోపల ఉండగానే బయటే మా నాయకత్వంలోని అక్కడున్న ఏఐటీసీ అలాగే కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలోని అక్కడ నిరసన తెలియజేశాం. దాని తర్వాత ఇక్కడ విశాఖ నగరంలోని రౌండ్ టేబుల్ సమావేశం, గాంధీ విగ్రహం దగ్గర నిరసనలు కూడా తెలియజేశాం. దాన్ని నిర్మించడానికి కావాల్సినటువంటి భూములు 26,000 ఎకరాల భూముల్ని సేకరించింది. 3.2 మిలియన్ టన్నులతో ప్రారంభమైంది. దాన్ని 7.3 మిలియన్ టన్నులకి రెండో దశ విస్తారంతో
अभी पेरिगिंदी इंका 16 मिलियन टन्नुल दाका पेंचाली गाने आलो धर निर्णय चेशारु अंदर सकम एवरिस्ते वाली मोता प्रयत्न चशा अंत रेल को रेल को रूपये विवे भूमि कर्मागार रेल को पड़ते वाल अपन अंतात पटेवाड़ की मोता अपजेपा की प्रयत्न अटे प्रईवेटीकरण में उ प्रईवेट व्यापारस् अपन देश संपद कटबा प्रयत्ना मैं यह क्रम में पोस्टे 3500 एकर విలువ ఈ రోజు 45000 కోట్లు వాళ్ళు 5000 కోట్లు పెట్టుబడి పెడతారు 45000 కోట్ల రూపాయలు భూమి తీసుకొని ఈ భూములే బ్యాంకులో పెట్టి బ్యాంకుల నుంచి పెట్టుబడి తీసుకొని ఆ డబ్బు రుణాలు తీసుకొని అది పెడతారు నష్టం వస్తే చేతులు ఉప్పుకొని పోతారు వెళ్ళిపోతే నష్టం ఎవరికి భారతదేశంలో ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థ భారతదేశంలో ఉన్న బ్యాంక్ అంటే భారత సంపదకే ఎన్రాన్ ఘటన కూడా మనకి చాలా అనుభవాలు నేర్పింది మరి ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితిలో పోస్కోకి यह भूमि इवानी वील्लो दी व्यतिरेक नि विशाख प्रत्येकि गाजुवाक बंद की प्रत्येक पीपच्चा गाजुवाक चाप निर्वपड़े सर कदा अंदर व्यापारस्ट रोडकोचि स्टील प्लांट प्रईवेटीकरण व्यतिरेक पोस्को तो ओपंदा व्यतिरेक स्वच्छंद रोड निदी चूसा वभुत्म पोस्को तो ओपंदा रद्दुन डिमेंड लेने पक्ष में मरंत तीव्र मैं उद्यमा मुझे तस्कोन पता है।